ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ ఫార్టీ ఎయిట్లో ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడబోతున్నారు ఈ రెండు టీమ్స్ కూడా పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉన్నాయి ముంబై నెంబర్ వన్ ప్లేస్లో ఉంటే రాయల్ ఛాలెంజర్స్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు ఈ రెండు టీమ్స్కి ఈ మ్యాచ్లో గెలవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే టోర్నమెంట్ లాస్ట్ వీక్లోకి వచ్చాం లీగ్ స్టేజ్లో కానీ ఇప్పటివరకు ఒక్క టీం కూడా ప్లే ఆఫ్స్కి క్వాలిఫై కాలేదు సో ఈ విక్టరీ కనుక ఈ మ్యాచ్లో లభిస్తే ఈ రెండు టీమ్స్లో ఏదో ఒక టీమ్ ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్ స్థానాన్ని ఖాయం చేసుకుంటాయి ప్రస్తుతానికైతే రెండు టీమ్స్లో ఏ టీమ్కి కూడా ప్రత్యేకంగా ఉన్నాయని చెప్పే పరిస్థితి లేదు రెండు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ మ్యాచ్ వేదిక అబుదాబీ స్టేడియం అబుదాబీలో ఇప్పటివరకు పదహారు మ్యాచ్లు జరిగితే ఎనిమిది మ్యాచ్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలిచాయి ఎనిమిది మ్యాచ్లు సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలిచాయి సో టాస్ అనేది అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు కానీ ఆఫ్ లైట్ పిక్చర్స్ స్లో డౌన్ అవుతున్నాయి కాబట్టి టాస్ గెలిచిన క్యాప్టెన్లు ముందుగా బౌలింగ్ ఎంచుకుంటున్నారు ఎందుకంటే సెకండ్ హాఫ్లో డ్యూ ప్రభావం కూడా ఉంటుంది చాలా మ్యాచ్లో సో టాస్ గెలిచిన క్యాప్టెన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం మనకి కనిపిస్తుంది ముంబై ఇండియన్స్కి ఇప్పటికి కూడా రోహిత్ శర్మ అవైలబిలిటీ ఉండకపోవచ్చు గత రెండు మ్యాచ్లుగా అతను ఆడలేదు ఎందుకంటే హ్యాంప్స్ట్రింగ్ ఇంజరీతో బాధపడుతున్నాడు అతను ప్రాక్టీస్ చేస్తున్న విజువల్స్ కొన్ని ముంబై ఇండియన్స్ టీం రిలీజ్ చేసింది కానీ అతను మ్యాచ్ ఫిట్ అయ్యాడా లేదా అనేది ఇంతవరకు ఎవరికీ సరైన ఇన్ఫర్మేషన్ లేదు అప్డేట్ లేదు బహుశా ఈ మ్యాచ్లో కూడా కెరెన్ పొలాడే అతని ప్లేస్లో లీడ్ చేయొచ్చు సో రోహిత్ శర్మ లేకపోవడం వల్ల డెఫినెట్గా ఆ టీమ్ కొంత ఇబ్బంది పడుతుంది యాజ్ క్యాప్టెన్ అండ్ యాజ్ దేర్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ బట్ రోహిత్ లేకపోయినప్పటికీ కూడా ఆ టీమ్కి ఉన్న బెంచ్ స్ట్రెంత్ వల్ల ఇప్పటికీ వాళ్ళు వరుస విజయాలు సాధిస్తూనే ఉన్నారు సౌరవ్ తివారి అతని ప్లేస్లో ఆడతాడు సో నలుగురు లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారు వాళ్ళు బ్యాటింగ్ లైనప్లో డికాక్ ఇషాన్ కిషన్ చౌరభ్ తివారి అండ్ కృణాల్ పాండ్యా ఏ విధంగా చూసుకున్న బ్యాటింగ్లో బౌలింగ్లో స్ట్రాంగ్గా ఉంది సో ఒకవేళ రోహిత్ కనుక ఫుల్గా ఫిట్గా లేకపోతే లాస్ట్ మ్యాచ్లో ఆడిన ఎలెవెన్తోనే వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు అనూహ్యంగా రాజస్థాన్ చేతిలో ఓడిపోయారు అయినా కూడా ఆ టీంకున్న స్ట్రెంగ్త్ వల్ల దే కెన్ రికవర్ అని చెప్పి మనం అనుకోవచ్చు ఎందుకంటే అకేషనల్ డిఫీట్స్ అనేవి ఈ టోర్నమెంట్లో ప్రతి టీంకి ఎదురవుతూనే ఉన్నాయి ఎందుకంటే ప్రతి టీం కూడా ఆన్ దేర్ డే దే దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ బీటింగ్ ది అదర్ టీమ్ సో ముంబై ఇండియన్స్ డెఫినెట్గా ఒక స్ట్రాంగ్ ఫేవరెట్స్గా దిగుతారు ఎందుకంటే వాళ్ళకి ఈ అబుదాబీలో ఇప్పటివరకు ఎక్కువ మ్యాచ్లు ఆడిన రికార్డు ఉంది ఆరు మ్యాచ్లు వాళ్ళు అక్కడ ఆడడం జరిగింది దాంట్లో నాలుగు గెలిచారు సో ఆ గ్రౌండ్లో ఎక్కువ మ్యాచ్లు ఆడారు కాబట్టి వాళ్ళు కొంత అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది ఇంకా బెంగళూరు విషయానికి వస్తే బెంగళూరు టీం అక్కడ రెండు మ్యాచ్లు ఆడింది అబుదాబీలో ఆ రెండు మ్యాచ్లు కూడా గెలిచింది సో అక్కడ హండ్రెడ్ పర్సెంట్ రికార్డు ఉంది వాళ్ళకి బెంగళూరు టీంలో ఒక ఫోర్స్ చేంజ్ ఉండే అవకాశం ఉంది వాళ్ళ ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైని లాస్ట్ మ్యాచ్లో ఫీల్డింగ్ టైంలో గాయపడ్డాడు కాబట్టి బహుశా అతను ఈ మ్యాచ్లో ఆడకపోవచ్చు అతను ఆడని పక్షంలో ఉమేష్ యాదవ్ని జట్లు చేర్చుకునే అవకాశం ఉంది లేదంటే ఇసురు ఉడాన శ్రీలంకన్ ఫాస్ట్ బౌలర్ని టీంలోకి తెచ్చి మోయిన్ అలీని పక్కన పెట్టే ఛాన్స్ కూడా ఉంది సో అదర్ దాన్ దట్ పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదు గురుకీరత్మాన్ స్థానంలో శివం దూబిని ఆడించే ఛాన్స్ కూడా ఉంది కానీ గురుకిరత్మాన్ మాన్ ఇప్పటివరకు తనకు వచ్చిన అవకాశాలని చక్కగానే ఉపయోగించుకున్నాడు మంచి మిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అతను శివం దూబే ఈజ్ బిగ్ హిట్టర్ నో డౌట్ కానీ మన్ని ఇప్పుడు రీప్లేస్ చేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం లేదు సో బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఎలాంటి సమస్యలు లేవు రాయల్ ఛాలెంజర్స్కి వాళ్ళు కూడా వాళ్ళ లాస్ట్ మ్యాచ్ చెన్నై చేతిలో ఓడిపోయారు కానీ ఆ మ్యాచ్లో పిచ్ని రీడ్ చేయడంలో పిచ్ని అనుకూలంగా బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ చేయడంలో కొద్దిగా ఇబ్బంది పడ్డారు అడ్జస్ట్మెంట్ చేసుకోలేకపోయి అదర్వైజ్ టీమ్ బౌలింగ్లో కానీ బ్యా బ్యాటింగ్లో కానీ చాలా చాలా పటిష్టంగా కనిపిస్తుంది గతంలో ఏంటంటే రాయల్ ఛాలెంజర్స్ కేవలం బ్యాటింగ్లోనే స్ట్రాంగ్గా ఉండేది కానీ ఎప్పుడైతే మారిస్ లాంటి బౌలర్ జట్లు యాడ్ అయ్యాడో అలాగే వాషింగ్టన్ సుందర్ కానీ చహల్ కానీ మంచి బౌలింగ్ చేస్తున్నారో ఆ టీం ఇప్పుడు బౌలింగ్లో కూడా బాగా పికప్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది సో ఏ విధంగా చూసినా కూడా ఈ పోటీ రెండు టీంలకి చాలా చాలా ఇంపార్టెంట్ రెండు టీమ్స్ కూడా పోటాపోటీగా ఆడే అవకాశం ఉంది ఈ రెండు టీమ్స్ మధ్య జరిగిన మొదటి ఎన్కౌంటర్ ఈ సీజన్లో అది సూపర్ ఓవర్కి వెళ్ళిన విషయం మనకు తెలుసు దుబాయ్లో జరిగిన ఆ మ్యాచ్లో రెండు టీమ్స్ కూడా టూ హండ్రెడ్ ప్లస్ రన్స్ చేసాయి టూ నాట్ వన్ రన్స్ చేసే రెండు టీమ్స్ కూడా సూపర్ ఓవర్లో ఆర్సీబీ విజయం సాధించింది సో ముంబై విల్ బీ ఎయిమింగ్ అట్ టేకింగ్ రెవెంజ్ అగేన్స్ట్ ద డిఫీట్ కెప్టెన్ రోహిత్ శర్మ లేనప్పటికీ కూడా ముంబై ఇప్పటికీ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి వాళ్ళకి స్లైట్ ఎడ్జ్ ఉన్నట్టుగా మనం భావించవచ్చు బికాస్ ఆఫ్ దియర్ ఫెమిలియారిటీ ఆఫ్ ది కండిషన్స్ ఇన్ అబుదాబి So Mumbai will start as favorite, but RCB can give them a very, very tough fight.